हेलो एवरीवन, वेलकम टू चिटितल्ली रेसिपीस। इवाल्टी स्पेशल दोंडकाय रोटी पच्चड़ी रेसिपी। कंटे मुंदुगा मीकु नेनु ओक विषयं चेप्तानु दोंडकाय गुरिंची। दोंडकाय तिंटे मतिमरुपु वस्तुंदंटारु कदा, अदि अपोह मात्रमे। दोंडकाय तिनडं वल्ल लर्निंग एबिलिटी पेरगडं, ब्रेन हेल्दीगा उंडडं, मतिमरुपु राकपोवडं, पिल्ललकि ज्ञापक शक्ति पेरगडं जरुगुतुंदनि 2018 संवत्सरंलो बेंगळूरुलो उन्न विश्वेश्वरपुर इंस्टिट्यूट आफ् फार्मास्यूटिकल सैंस वाळ्ळु प्रूव् चेसि चेप्पारु। इन्नि प्रयोजनालुन्न दोंडकायतो रोटी पच्चड़ी एला तयारु चेसुकोवालो इप्पुडु चूद्दां। मुंदुगा स्टव् पैन पैन पेट्टि अंदुलो 3 टेबुल् स्पून आयिल् वेसि आयिल् हीट चेसुकोवालि। आयिल् वेडैन तर्वात अंदुलो 10 పచ్చిమిర్చి, 9 లేదా 10 వెల్లుల్లి రెబ్బలు, ఇవి కాస్త వేగించుకోవాలి। ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని కూడా వేసి కాసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి। దొండకాయ ముక్కలు కాస్త మగ్గిన తర్వాత ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజు టమాటో ముక్కల్ని కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్ పైన ఉడికించుకోవాలి। ఇందులోనే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ పైన టమాటాలు దొండకాయలు బాగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి। చూసారా, టమాటాలు దొండకాయలు బాగా మగ్గాయి। ఇలా అన్ని మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి। చల్లారిన దొండకాయ టమాటా మిశ్రమాన్ని రోట్లో వేసుకొని రుచికి తగినంత ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్రను కూడా వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి। నా దగ్గర ముందుగానే వేయించుకున్న జీలకర్ర ఉంది కనుక రుబ్బుకునేటప్పుడు వేసుకుంటున్నాను। కావాలంటే మీరు పచ్చిమిర్చి కంటే ముందే జీలకర్రను వేసుకొని వేపుకోవచ్చు। ఈ విధంగా రోలు లేని వాళ్ళు బాగా చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని మరీ పేస్ట్లా కాకుండా కాస్త కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది। దొండకాయని డీప్ ఫ్రై మరియు పులుసు కూరల్లా కాకుండా ఈ విధంగా పచ్చళ్ళు తాలింపులు చేసుకొని తింటే మంచి ప్రయోజనాలు కలుగుతాయట। ఈ మిశ్రమం అంతా కాస్త బాగా మెదిగిన తర్వాత ఇందులోనే చివరగా ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీల పొడిని కూడా వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా బాగా దంచుకోవాలి। ఈ పల్లీల పొడిని 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకుంటే సరిపోతుంది। ఈ విధంగా దొండకాయ మిశ్రమాన్నంతా కచ్చాపచ్చాగా దంచుకున్న తర్వాత ఈ దొండకాయ రోటి పచ్చడిని ఒక బౌల్ లోకి తీసుకొని పోపు పెట్టుకోవాలి। ఇప్పుడు ఈ దొండకాయ మిశ్రమానికి పోపు పెట్టుకుందాము। పోపు కోసం ఒక పాన్ లో ఆయిల్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా ఇంగువను కూడా వేసుకొని కాస్త రంగు మారిన తర్వాత ఇందులో దొండకాయ మిశ్రమాన్ని కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి। చూశారు కదా, ఎంతో రుచికరమైన పిల్లలకి జ్ఞాపక శక్తిని పెంచే దొండకాయ రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ పైన క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి। నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో।